ఈరోజు వీడియోలో నేను మంగళవారం గాని శుక్రవారం గాని పూజలప్పుడు గాని లేదంటే పూజ గదిలో గాని నేను ఇవే ముగ్గులు వేసుకుంటూ ఉంటానండి. ఆ ఇవి వేయడం వల్ల మనకి ధనాకర్షణ అనేది కలుగుతుంది, అలాగే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది పెరుగుతుంది. అయితే ఈ ముగ్గులు ఎలా వేయాలని చెప్పి ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది ముందుగా మీకే వచ్చి చేరుతుంది. ఈరోజు ఒక నాలుగు ముగ్గులు అనేవి మీతో షేర్ చేసుకుంటున్నాను. జాగ్రత్తగా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఈ ముగ్గులు అనేవి ఇప్పుడు నేను వేసే ముగ్గు అనేది మనం శుక్రవారం రోజుల్లో వేసుకోవడం అనేది చాలా విశేషం అనమాట. ఎక్కువగా ఇది తమిళనాడు సైడ్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారండి వాళ్ళు. తప్పనిసరిగా ఈ ముగ్గు అనేది పూజ టైంలో వేస్తారనమాట. ఇది వచ్చేసి లక్ష్మీ కుబేర ముగ్గు, మనకు మామూలుగా తెలుసు, కానీ ఇది ఐశ్వర్య లక్ష్మీ కుబేర ముగ్గు అనమాట. ఈ ముగ్గు వేసి మనం, నేను ఇప్పుడైతే చాక్పీస్ తోటే మీకు చూపిస్తున్నాను, కానీ మీరు బియ్యపు పిండితో అనేది పూజ గదిలో చక్కగా పసుపు రాసి బియ్యపు పిండితో అనేది ముగ్గు వేసుకోండి. లేదంటే ఒక పలక లాంటిది కానీ, లేదు అంటే ఒక ప్లేట్లో కూడా మీరు, ఇత్తడి ప్లేట్లో కూడా మీరు వేసి పూజ టైంలో పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఐశ్వర్య లక్ష్మీ కుబేర ముగ్గు. ఇప్పుడు నేను ఇంకొక ముగ్గు చూపిస్తున్నాను, అది కూడా లక్ష్మీ కుబేర ముగ్గు టైప్లోనే ఉంటుంది, కానీ ఇది కూడా ఐశ్వర్య లక్ష్మీ కుబేర ముగ్గు. రెండింటికి కొంచెం వ్యత్యాసం అనేది ఉంటుందన్నమాట. మధ్యలో వేసే ప్రాసెస్ అంతా కూడా ఒకటే. ఈ మధ్యలో మాత్రం తప్పనిసరిగా శ్రీం అనేది రాసుకుని పసుపు కుంకుమలతో అనేది అలంకరించుకోవాలి. ముఖ్యంగా ఈ రెండు ముగ్గులు మనం లక్ష్మీవారం అంటే గురువారం రోజు వేసుకున్నట్టయితే చాలా విశేషం. ఒకవేళ మీరు బయట వేసుకుంటే కనుక ఎవ్వరూ తొక్కకుండా ఉండే విధంగా వేసుకోండి, కానీ వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి తెలియదు కదా తొక్కడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పూజ గది దగ్గర మాత్రం వేసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి అష్టదళ పద్మం అనేది చూపిస్తున్నాను. ఈ ముగ్గు వచ్చేసి మనం తులసి కోట దగ్గర ఎక్కువగా వేసుకోవాలన్నమాట. అష్టదళ పద్మం లేకుండా తులసి కోట ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. అలాగే మనం మంగళ శుక్రవారాల్లో కూడా ఈ ముగ్గు వేసుకోవచ్చు. మధ్యలో ఒక చుక్క పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని 8 దిక్కులు 4 4 చుక్కలు వచ్చేటట్టు మీరు వేసుకొని కలుపుకోవాలన్నమాట. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. కాకపోతే ఒక 4-5 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఈ ముగ్గు కోసం. దీన్ని కూడా మధ్యలో శ్రీం అనేది రాసుకోండి. ఈ ముగ్గు కూడా మనం పీఠం పెడతాం కదా, పీఠం పెట్టినప్పుడు కూడా వేసుకోవడం చాలా చాలా మంచిదనమాట. పీఠం మీద వేసుకునేది. ఆ తర్వాత నేను రెగ్యులర్గా వేసుకునేది తామర ముగ్గు అండి. ఈ తామర ముగ్గులు అనేవి మా ఇంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. నేను ప్రతి దగ్గర కూడా ఈ తామర ముగ్గు లేకుండా అయితే ఉండదు. బీరువా దగ్గర, బియ్యం డ్రమ్ దగ్గర, అలాగే పూజ గది దగ్గర, బయటన ద్వారమందానికి ఇరువైపులా తప్పకుండా తామర ముగ్గు అనేది వేసుకుంటాను. మన పూజ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే క్లియర్గా తెలిసిపోతుంది. నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి. కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. మన పూజ గది చూసినా కూడా మీకు తెలిసిపోతుంది ఈ ముగ్గులు అనేవి మన పూజలలో కనబడుతూ ఉంటాయి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన ముగ్గులు అనేవి లక్ష్మీ కటాక్షం పొందడానికి ఏ విధంగా వేసుకోవాలని చెప్పి నేను మీతో షేర్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇప్పటికైతే కుదిరింది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీరు వేసుకొని ఫాలో అవ్వండి. అలాగే మీ అమ్మగారికి, అక్కగారికి, చెల్లికి, తమ్ముడికి, తమ్ముడు వైఫ్కి, వీళ్ళందరికీ కూడా, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇది చాలా చాలా శక్తివంతమైన ఒక యంత్రం ముగ్గులు అనమాట. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అందరు.